నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో విద్యా వైద్య రంగాల అభివృద్ధికే ప్రాధాన్యత. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త చెరుకూరి రామోజీరావు కన్నుమూత. జిల్లా కేంద్రంలో సంతాపం ప్రకటించి నివాళులు అర్పించిన మంచిర్యాల సిటీ కేబుల్ జిల్లా కమ్మ సేవా సమితి. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండల చెలమెలవాగు ప్రాజెక్టులో విస్తృతంగా చేపల విక్రయాలు. ఈ రోజు ప్రత్యేకంగా చేపలు తినే ఆనవాయితీ ఉండటంతో చేపలు కొనేందుకు బారులు తీరిన ప్రజలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఉచితంగా విద్య వైద్య సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా మార్కెట్ యార్డులో 350 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఐబీ చౌరస్తాలో మరో 250 పడకల భవన ఆసుపత్రి, అలాగే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 350 పడకల గల ఆసుపత్రి అభివృద్ది, జిల్లా కేంద్రంలో 1000 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో పడుతున్నాం, నేను ఒకసారి చూద్దామని చాలా అనుకున్నాను. ఈ మధ్యలో కోర్టు కాలేకపోతే కోడ్ అయిపోయినట్టు అక్కడ యూజ్ చేద్దామని చూసిన అది కూడా వెళ్తున్నాం. గుర్పేట కాలేజ్ కూడా వెళ్తుంది. ఇది 350 పడుతుంది. ఇంకొక హాస్పిటల్ ఐబీఎల్ 650 పడకల హాస్పిటల్స్ కావాలి. ఇవి శాంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. దాంట్లో ఒక 220 పడకలు మాతా శిశు అక్కడికి షిఫ్ట్ చేస్తుంది. మిగతా 420 పడకలు జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషల్ హాస్పిటల్, అందరి హాస్పిటల్. ఈ టోటల్ 1000 పడకలు అయితే ఇప్పుడు ఏమైనా 100 సీట్లు ఉన్న మెడికల్ కాలేజ్, అది 150 నుంచి 250 అయితే ఫస్ట్ ఇయర్ ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ 150 తెచ్చుకోవచ్చు. ఇప్పుడు 2-3 ఇయర్స్ మనం హాస్పిటల్ కంప్లీట్ అయిపోతే 200 వరకు వస్తుంది. ఇది కాకుండా ఈ రెండు హాస్పిటల్ కంప్లీట్ అయిపోయినాక పీజీసీ వైద్యం విద్య ఈ రెండు వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి. వాళ్ళ జీవితాలు మార్పు ఆలోచన చేస్తున్నాం. మొదటి దిన ఆలోచన కాదు, దానికి అనుగుణంగా చేస్తున్నాం. ఎందులో కూడా చేసి కంపల్ ఎందులో కూడా చేసి కంప్లీషన్ ఎప్పుడు మీ డేట్ మార్చ్ షెడ్యూల్ లేదు. మార్చ్ షెడ్యూల్ అయితే నెక్స్ట్ మార్చ్ వరకు కంప్లీట్ అవుతుంది. దాన్ని బట్టి చూసుకొని వెళ్ళిన సరే కొంచెం ఆల్రెడీ స్ప్రెయిన్ వచ్చింది. ఇంకొక 10-15 రోజులు మరొకసారి వచ్చి మొత్తం డ్రాయింగ్ ఫోర్స్ వచ్చి చూసి ఇక్కడ కరెక్షన్ చెప్పి తప్పకుండా చేస్తాం. ప్రజలకు అనుగుణంగా అందుబాటులో తీసుకొచ్చి సరైన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ సందర్భంగా మంచిర్యాల సిటీ కేబుల్ చైర్మన్ బ్రిజ్మోహన్ రేణ్వా, డైరెక్టర్లు విక్రమ్ రేణ్వా, దీపేష్ రేణ్వాలు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలను చైతన్యపరచడానికి 1974 ఈనాడు దినపత్రిక స్థాపించి సినిమా రంగంలో రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించడమే కాకుండా సినిమాల కోసం సితార
రైతుల కోసం అన్నదాత, కథల కోసం విపుల, చతుర లాంటి పత్రికలను ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారని తెలిపారు. రామోజీరావు మరణానికి సంతాపం తెలియజేస్తూ రేపు చిత్ర పరిశ్రమ బంద్కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతలు మండలి ప్రకటించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలో మృగశిరా కార్తె సందర్భంగా మండలంలోని చలిమల వాగు ప్రాజెక్టులో చేపలు విక్రయించడానికి ప్రజలు బారులు తీరారు. మృగశిరా కార్తె సందర్భంగా ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీ. మృగశిరా కార్తె సందర్భంగా తిరియాని మండలంలో చింతపల్లి గ్రామ పంచాయతీలో గల చలిమల వాగు ప్రాజెక్టులో చేపలు కొనేందుకు ప్రజలు బారులు తీరారు. నేటి నుంచి మృగశిరా కార్తె ప్రారంభం. విశేషం ఏమిటంటే గిరిజన గ్రామాలలో ఈరోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఉదయాన్నే మండలంలోని ప్రజలంతా చెరువు బాట పట్టారు. ఇటు మృగశిరా కార్తెతో పాటు ఉదయం పూట ప్రాజెక్టు వద్ద ఉన్న వాతావరణానికి ప్రజలు అంతా మంత్రముగ్ధులయ్యారు. అసలు మృగశిరా కార్తె అంటే అశ్విని మొదలుకొని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాలు సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. మన భారత జాతీయ జ్యోతిష సాంప్రదాయం ఒక్కొక్క కార్తెలో ఒక్కొక్క విధంగా ప్రకృతిలో మార్పు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిరా నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మృగశిరా కార్తె సందర్భంగా ఉబ్బసం ఉన్నవారు చేప మందు వేసుకుంటారు. మంచిర్యాల పట్టణంలో ఓల్డ్ రతన్లాల్ హోటల్ సమీపంలో నూతనంగా ఈరోజు విజేత సూపర్ మార్కెట్ను సంస్థ చైర్మన్ ఎం జగన్మోహన్ రావుతో కలిసి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ప్రారంభోత్సవం జరిపారు. ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ చైర్మన్ ఎం జగన్మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో 1999 హైదరాబాద్లో విజేత సూపర్ మార్కెట్ ప్రారంభించడం జరిగిందని, వినియోగదారుల ఆదరణకు అనుగుణంగా రాష్ట్రంలో మా సంస్థ ఆధ్వర్యంలో 2వ సూపర్ మార్కెట్గా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల జిల్లా ప్రజలు మా విజేత సూపర్ మార్కెట్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
విజేత స్పోర్ట్స్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ ఇంకా పన్నెండవ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అవకాశం తప్పకుండా క్వాలిటీ మెటీరియల్తో మధ్యలో కట్టాల్సినటువంటి పదవి కలిసి క్వాలిటీ పెంచి రెండు కలిపి రేటు కూడా కొంచెం ఎందుకంటే ప్రజలకు ఏ రకంగా మంచి ఈ రకమైన మా విజేత సూపర్ మార్కెట్ని 1999లో బిహెచ్ఎల్ దగ్గర చందానగర్లో మా మొట్టమొదటి స్టోర్గా ఓపెన్ చేసాము. విజేత సూపర్ మార్కెట్ రెండవ స్టోర్ని 2005లో జేఎన్టీయూలో ఓపెన్ చేసాము. 2008 నుంచి మా యొక్క ఎక్స్పాన్షన్ని మన మామూలుగా సర్వేగంతో వినియోగదారుల యొక్క ఆదరాభిమానాలతో ముందుకెళ్ళి చూన్నాము. ఇటీవల March 7th 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేశాము. ఈ యొక్క సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకోవడానికి గల కారణాలు ఈ వినియోగదారులు మమ్మల్ని యొక్క కస్టమర్లు మమ్మల్ని ఆదరించడం వలన మేము అంటే ఇన్ని సూపర్ మార్కెట్లు పెట్టినా కానీ ఈ స్టేజ్కి రావడానికి కూడా కస్టమర్ దేవుళ్ళు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు June 8th మంచిర్యాలలో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మా మొట్టమొదటి బ్రాంచ్ని మంచిర్యాల ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రేమ్ సావకర్రావు గారి హస్తాల మీదుగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. మంచిర్యాల యొక్క పట్టణ ప్రజలందరూ కూడా మా విజేత సూపర్ మార్కెట్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలానే విజేత సూపర్ మార్కెట్ యొక్క సక్సెస్ రీజను నాణ్యత, క్వాలిటీ, నెక్స్ట్ సర్వీస్ ఈ మూడు కూడా మేము యొక్క మెయిన్ మా అంటే USP తీసుకొని ముందుకెళ్తున్నాము. మంచిర్యాల ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారని వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ ఫిలిం సిటీ నిర్మాత చెరుకూరి రామోజీరావు మృతికి జిల్లా కేంద్రంలో సంతాపం ప్రకటించారు జిల్లా కమ్మ సేవా సమితి సభ్యులు. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో కమ్మ సేవా సమితి ఏర్పాటు చేసిన సంతాప సమావేశంలో గౌరవ అధ్యక్షులు కె విష్ణువర్ధన్ రావు, అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే పేరు అందిన దినపత్రికగా ఈనాడు పత్రికా సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచిన రామోజీరావు మృతి చెందడం మీడియా రంగానికి తీరని లోటు అని అన్నారు. ప్రపంచంలోని గుర్తింపు పొందిన రామోజీ ఫిలిం సిటీను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారని, సినీ రంగంలో నూతన శకాన్ని సృష్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శృంగవరపు వెంకటేశ్వర్లు, కోశాధికారి వెన్నిగల్ల శ్రీనివాసరావు, సభ్యులు రాజేంద్ర ప్రసాద్, సుబ్బారావు, సూర్యకుమార్, కృష్ణమూర్తి, కేశవ్, గాడిపర్తి సుధీర్, రవీంద్రబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన పనిచేయని వ్యవస్థ అంటూ లేదు. మొట్టమొదటిలో ప్రియభర్తడు అనేదాన్ని విజయవాడ స్థాపించారు, దాన్ని కొంతకాలం కొనసాగించారు. తర్వాత ముఖ్యంగా ఈనాడు పేపర్ అది ఒక అద్భుతమైన విషయము. పత్రికా రంగంలో ఏమీ అభివృద్ధి లేని రోజుల్లో ఆయన వచ్చి దాంట్లో పెను మార్పులు చేసి పత్రికా రంగాన్ని అభివృద్ధి చేశారు. అది దేశంలోనే చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించబడింది. అంతేకాకుండా వార్తలు అంటే ఏకదృష్టితో కాకుండా సరిసమానంగా ఆలోచించి ఎలా ఉండాలి అని, అది పత్రిక అంటే ఈనాడు అంటే అందరికీ ఒక నమ్మకం. దాంట్లో వార్తలు విపరీతంగా రాయరు, వేరే వేరేగా రాయరు, మంచిగా రాస్తారని ఒక నమ్మకము. అది ఇప్పటి వరకు చాలా మంచి పత్రికగా ఇది. అట్లాగే వార్తాపత్రిక కాకుండా విద్యార్థులకి ఎంతో కావలసినటువంటి సమాచారాన్ని కూడా వారు సేకరించారు. అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వర్తిస్తారు. తర్వాత ఈనాడు పేపర్, తర్వాత ఈనాడు టీవీ, ఆ ఛానల్స్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈనాడు ఛానల్స్ ప్రఖ్యాతి కలిగినాయి. అట్లాగే మార్గదర్శి అది ఒక స్పెషల్ చిట్ ఫండ్ కంపెనీ, దాన్ని అందరూ క్రిటిసైజ్ చేసినా కూడా ఎవరూ ఏలు పెట్టలేని విధంగా
ఆయన ఎన్ని సంవత్సరాలు మార్గదర్శిని నడుపుకుంటూ వచ్చారు. పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి దాని ద్వారా చాలా సహాయం చేస్తారు. ఈ వృత్తులు ఏవి కాకుండా వారు చేసినటువంటి సహాయక చర్యలు అద్భుతం. ఉప్పిన గారు వచ్చినప్పుడు గుజరాత్లో వేలాది ఇళ్ళు కట్టించి ఇచ్చారు. అట్లాగే ఎక్కడ విపరీతంగా ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు వారు అక్కడ ఉండేవారు. వీటన్నిటికంటే రామోజీ ఫిల్మ్ సిటీ, అది ప్రపంచానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది, అద్భుత కళారాలకు సంబంధించినటువంటిది. ఇతర దేశాల నుంచి వచ్చి దాంట్లో సినిమాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. లక్షల మంది దాంట్లో పనిచేస్తున్నారు. అది ఒక అద్భుతం. ఎవరు చేయగలిగినటువంటి పని కాదు, చేయలేని ఎవరు చేయలేరు, సాధ్యం కూడా కాదు. కానీ ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో పోయి అన్ని రంగాల్ని సమానంగా హేతుబద్ధంగా నడిపిన వ్యక్తి విశేషమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. వారికి నమస్కారాలు. వారి పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాలు ఇవ్వలేరు. అలాగే రాష్ట్రాలే కాకుండా ఇండియాలో అదర్ కంట్రీస్లో కూడా వారి పేరు తెలియలేరు. నిజంగా వారి పేరు తెలుగు రాష్ట్రాలు ఉన్న రోజులు, దేశం ఉన్న రోజులు, కంట్రీ ఉన్న రోజులు మర్చిపోలేవారు. అంతలాంటి సేవాభాగ్యుడైనా ఎన్నో కార్యక్రమాలు చేసి యూత్కి కానివ్వండి, ఏ చాలా తక్కువ స్థాయిలో వారు వచ్చారు. డాక్టర్ గారు చెప్పినట్టు చిట్ఫండ్తో స్టార్ట్ చేసి చాలా అన్ని రంగాల్లో ముందుకు వచ్చి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఈ రంగంలో చాలా ముందు తీసుకొచ్చినాను రామోజీరావు గారు. అతని వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. వారు చేసిన సేవలు కొనియాడడానికి ఎన్ని చెప్పినా తక్కువే. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏ రంగంలో తీసుకున్నవారు ముందు తీసుకున్నవారు, ఈ సర్వీస్ యాక్టివిటీ చూసినా కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం కొన్ని హాస్పిటల్స్ కట్టించారు. అట్లాగే రెసిడెంట్ హోమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించారు. అట్లా ప్రతి స్టేట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రతి డిస్టిక్లో కూడా వారి సేవలు అనలేని సేవలు చేశారు. నిజంగా వారికి మా అందరం కమ్మ సేవా సమితి మంచిర్యాల మరియు ఆశీర్వాద జిల్లాల తరఫున అందరము కమ్మ బంధువులందరూ వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జిల్లా కేంద్రంలో కుక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 42 రోజులుగా నడుస్తున్న ఉచిత అంబలి మంచినీటి పంపిణీ కేంద్రాలను శనివారం మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు సందర్శించి మాట్లాడారు. ప్రజలకు వేసవి కాలంలో ఎండ తీవ్రత నుండి కాపాడుకుని ఆరోగ్యంగా ఉండేందుకు జొన్న అంబలి కేంద్రాలను గత 42 రోజులుగా పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ రోజు చలివేంద్రాలు అంబలి కేంద్రాల ముగింపు సందర్భంగా కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు. రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 4 సంవత్సరాలుగా దసరా చీరల పంపిణీ, రంజాన్ తోఫా, ఎండాకాలం ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా, అంబలి చలివేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని, ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ జొన్న అంబలి తాగితే కొంత తప్పిగా తగ్గుతుంది, బాగా తగ్గుతుంది, అదేవిధంగా కొంచెం కడిపినట్టు ఉంటుందని ఆలోచనతో, ప్లస్ సల్లగా ఉంటుందని ఆలోచనతో 4 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. మేము చేసే సేవా కార్యక్రమాలు ఏమైనా కానీ ఇది మంచిది కానీ ఇప్పటివరకు చలివేంద్రాలు గడిచిన 9 సంవత్సరాలు చలివేంద్రం నడిపిస్తుంది, అంబలి కూడా 4 సంవత్సరాలు నడిపిస్తుంది. ఈ కార్యక్రమాలు అంబలి కానీ, చలివేంద్రాలు కానీ, లేకపోతే చీరలు కానీ, ఏవైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమం కాదు, ఎన్నికలకు వెళ్ళిపోవడంతో సంబంధం లేకుండా కార్యక్రమాన్ని ఇలాటక సాగుతుంది. 10 సంవత్సరాలు చెప్పి 10 సంవత్సరాలు ఇస్తే ఈ దసరా కొన్ని చీరలు ఇస్తాను. రమణంతో ఉన్న ఎన్నికల కోర్టుతో వేయలేకపోయినా ఇప్పుడు బక్రీకరణ ముందు రమణంతో బదులు తప్ప కూడా 14-15 కార్యక్రమం ఇస్తాను. ఈ రకంగా మిగతా ఎక్కడెక్కడ ఇబ్బందిగా దాని ద్వారా ఇప్పుడు ఈ సంవత్సరం తేడా ఏంటంటే ఒక ట్యాంకర్ బంద్ అయింది, అందరినీ ట్యాంకర్ ద్వారా నిరోధిస్తాను. ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ట్యాంకర్ లేకుండా సప్లై చేయాలని చెప్పాను. అదేవిధంగా ఈరోజు నేను సప్లై చేస్తున్నాను. ఈరోజు చిన్న చివరి రోజు అందుకే అందరూ ఒకసారి కలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో అంబలి చదివించారు. ఈ కంటిన్యూగా ఏ రకమైన నిరాటంగా చెప్తే చీరల కార్యక్రమం వస్తే రంగం తప్ప కార్యక్రమాలు ఇది కాక ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చే మొన్న మొన్నటి మొన్న ఐజిఎస్ పనిచే 100 రోజులు పనిచేస్తూ ఆటో పడి ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా మనిషికి 10,000 రూపాయలు ఎక్కడ పడుతుందని దాదాపు 1,50,000 మా ట్రస్ట్ తరఫున మా తరఫున ఇప్పుడు కూడా పేదవాళ్ళకి మధ్య లేకుండా ఏ పని వచ్చినా ఏ పెట్రోల్ సమస్య వచ్చినా మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ పెద్దలు శ్రీ కుక్కిరాల ప్రేమసాగర్రావు గారు చాలా మా తండ్రి గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సందర్భం, అందులో భాగంగా గత 4 సంవత్సరాలుగా అంబలి కేంద్రాలను నిరంతరంగా నడిపిస్తున్న సందర్భం, ఈ రోజు మన 42 రోజు మన మబ్బులు పడ్డాయి కాబట్టి మరి ముగింపు సందర్భంగా పెద్ద ప్రేమసాగర్రావు గారు కూడా ఈ యొక్క అంబలి కేంద్రానికి వచ్చి మరి అంబలి కూడా అందరికీ
మా పోయడం జరిగింది. ఏదైతే వాళ్ళ ఒకటే ఉద్దేశం, మరి మంచిర్యాలలోని మరి పేద ప్రజలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారికి ఎప్పుడు ఇళ్ళ ఏ అవసరం వచ్చినా వారి కష్టాలలో ఉన్నటువంటి కష్టాలు ఉన్న సందర్భంలో కూడా మీరు ప్రేమసారా ముందుంటారు. మొన్నటి మొన్న కూడా ఏదైతే మరి ఉపాధి హామీ కూలీలు కూడా మరి పడిపోతే మరి వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మరి కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజా సేవకి మరి ఉన్నటువంటి వాళ్ళు మరి వారికి మరి మొన్నటి ఎలక్షన్లో కూడా భారీ మ్యాట్రిక్స్ గెలిపించిన సందర్భం ఒకటే చెప్తున్నాం. చాలా మంది మరి ట్రస్టుల ద్వారా వస్తారు, కానీ ట్రస్టులు కేవలం మరి ఎన్నికల కోసమో లేకుండా వారి స్వలాభం కోసం పెట్టుకుంటారు. మొన్నటి మొన్న చూసినాం మరి ఇక్కడ ఉన్నటువంటి కొంత నాయకులు అంబలి అదేవిధంగా మరి ఇది పెరగడం అని చెప్పేసి మరి చేతం జరిగింది. అది మరి అందరూ ప్రజలు కూడా గుర్తించుకున్నారు. ఒకటే చెప్తున్నాం, రేపు ఏదైతే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వారు పెద్ద ప్రేమసరం అని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మరి వారు ఎప్పుడు కూడా మరి పేద ప్రజల కోసం కావచ్చు, మరి నియోజకవర్గంలో ఉన్న అక్క జిల్లాలో కావచ్చు, మరి రంజాన్ తోఫా కావచ్చు, లేకపోతే దసరా చీర కనుక కావచ్చు, లేకపోతే పెరగంపలు కావచ్చు, లేకపోతే ఈ మన చదివేంద్రులు కావచ్చు, మరి ఆపద కాలంలో ఏదైతే మరి అండగా ఉండడం కావచ్చు, నిరంతరం వారు చేసిన సేవలు అనేది మరి ఎల్లవెల్లి ప్రజల్లో ఉంటున్నాయి. కాబట్టి వారు మరి వారికి మనందరం మరి దేవుడాశులతో పాటు మరి మనాశులతో ఉండని చెప్పేసి మరి పెద్దలు ప్రేమసారావు గారు మరి సురేష్ మరి వాసులు వారు చేసిన సేవలను మరి ఎప్పుడూ గుర్తుంచుకోమని చెప్పేసి మరి చెప్తూ ఒక సందర్భంగా ముగిస్తామని చెప్పి. మృగశిరా కార్తి సందర్భంగా ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీ. మృగశిరా కార్తి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో చేపలు విక్రయించేందుకు ప్రజలు బారులు తీరారు. నేటి నుంచి మృగశిరా కార్తి ప్రారంభం. విశేషం ఏమిటంటే సింగరేణి ఏరియాలో కోల్బెల్ట్ ప్రాంతంలో ఈ రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అసలు మృగశిరా కార్తి అంటే అశ్విని మొదలుకొని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాలు సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలో సూర్యుడు మృగశిరా నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వీస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మృగశిరా కార్తీ సందర్భంగా ఉబ్బసం ఉన్నవారు చేప మందు వేసుకుంటారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అక్షర యోధుడిగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు, దేశానికి కూడా తీరని లోటు అని ఆయన అన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. రైతుల పక్షపాతి, గొప్ప పేదల పెన్నిధి, ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరియు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపం టీడీపీ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, మహిళా అధ్యక్షురాలు జయశ్రీ, ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, పారుపల్లి శ్రీనివాస్, చిన్నవోదేలు గోపాల్, కమల భాగ్య, రంగనాథ్, రాజేష్, వంగళ గణపతి తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షపాతి రామోజీరావు, కార్మికుల పక్షపాతి రామోజీరావు, పేదల పెన్నిధి రామోజీరావు, పేదల పెన్నిధి రామోజీరావు, జోహార్ రామోజీరావు, జోహార్ రామోజీరావు, కార్మికుల పక్షపాతి రామోజీరావు, పత్రికల పక్షపాతి రామోజీరావు, జోహార్ రామోజీరావు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారు ఈరోజు మన మధ్యలో లేరు. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, మరి ఆయన ఆశయాలు కొనసాగించాలి, మరి ఆయన రైతు పక్షపాతి, మరి పేదవాళ్ళ కోసం నిరంతరం తన పత్రికని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా హెడ్లైన్లో పెట్టే మహా గొప్ప సేవకుడు, నాయకుడు. ఆయన తలుచుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ కాదు. నేను నా జీవితాన్ని మరి జర్నలిజానికి ఒక మార్పు తీసుకురావాలంటే ఈనాడు సంస్థ మరి కొన్ని సంవత్సరాల నుంచి కేవలం ప్రజల పక్షాన మరి అన్యాయం పక్షాన నిలబడ్డ ఏకైక మరి సంస్థ. మరి అలాంటి నాయకుడు మన మధ్యలో లేడు. మరి ప్రియ పచ్చళ్ళు పెట్టి ఎంతో మందికి ఉపాధి ఇచ్చిండు. మరి ఈనాడు సంస్థ పెట్టి మరి పరోక్షంగా ప్రత్యక్షంగా జర్నలిజానికి ఒక మారు పేరు తీసుకొచ్చిండు. అలాంటి సేవకుడు మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరంగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ మరి ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి సంబంధం ఉన్న వ్యవస్థ గల పార్టీతో ఆయనకు ఎంతో అనుబంధాలు ఉన్నాయి. మరి కుటుంబ సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీలో. మరి అలాంటి గొప్ప నాయకుడికి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇక్కడ నివాళులర్పిస్తున్నాము. రానున్న కాలంలో కూడా మరి ఆయన జయంతి కానీ మరి ఆయన వర్ధంతిని కానీ మరీ గొప్పగా నిర్వహిస్తాము. ఆయన ఆశయాలు కొనసాగించాలి, జర్నలిజం కూడా ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో విద్యా వైద్య రంగాల అభివృద్ధికే ప్రాధాన్యత. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త చెరుకూరి రామోజీరావు కన్నుమూత. జిల్లా కేంద్రంలో సంతాపం ప్రకటించి నివాళులు అర్పించిన మంచిర్యాల సిటీ కేబుల్ జిల్లా కమ్మ సేవా సమితి. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండల చెలమెలవాగు ప్రాజెక్టులో విస్తృతంగా చేపల విక్రయాలు. ఈ రోజు ప్రత్యేకంగా చేపలు తినే ఆనవాయితీ ఉండటంతో చేపలు కొనేందుకు బారులు తీరిన ప్రజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.